కాంట్రాక్టర్ల అకౌంట్ లో కూడా ఈ స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ గారి నాయకత్వంలో, బుగ్గన రాజేందర్ రెడ్డి గారి బంధు రమణారెడ్డి గారి నాయకత్వంలో, ఎవరైతే హెల్ప్ డెస్క్ ఐటీ మేనేజర్ సత్యనారాయణ బంధు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కాంట్రాక్టర్లకు కూడా డబల్ పేమెంట్లు జరిగాయి. చిత్తూరు జిల్లాలో కొన్ని మచ్చుకు మీ దృష్టికి తీసుకొచ్చాను. దీని మీద ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారు ఎందుకు కాప్, కంపోర్టెంట్ ఆడిటర్ జనరల్, అకౌంటెంట్ జనరల్ ఎందుకు ఎంక్వైరీకి మీరు మాట్లాడరు? ఎందుకు నోరు తెరవకుండా ఫైనాన్స్ మినిస్టర్? ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఈ విధంగా సిఇఓ రాష్ట్ర ప్రజలకి వివరణించుకునే పరిస్థితిలో ఉంటే ఇన్ని లక్షల కోట్లు ప్రజలు కట్టిన పన్నుల డబ్బులు ఎవరైతే పాపం పన్నుల రూపంలో ప్రజలు కడతా ఉన్న పన్నుల డబ్బుల్ని మీరు టెక్నికల్ మిస్టేక్ అని 649 కోట్లు అకౌంట్లో పడేసి ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఈ వాస్తవాల్ని మీ ముందుకు తీసుకొస్తే ఇవాళ ముఖ్యమంత్రి గారు ఎలా తప్పించుకుంటారు? బుగ్గన రాజేందర్ రెడ్డి ఎందుకు నోరు గారు అట్లా ఎందుకు పారిపోయాడు? ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి ఉన్నాడు, సమాధానం చెప్పాలి. మీ ఇష్టరాజ్యంగా తాడేపల్లి రాజప్రసాద్ అనో, జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశంలో సజ్జల రామకృష్ణారెడ్డి పర్సంటేజ్ బిల్లు వసూలు చేస్తా, మీకు ఇష్టమైన బిల్లులు, మీకు ఇష్టమైన కాంట్రాక్టులు, మీకు ఇష్టమైన నిర్ణయాలు తీసుకుంటూ ఎఫ్ఐఎఫ్ఓ సిస్టాన్ని తొమ్మలు తొక్కి బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేస్తూ ఎన్ని వేల కోట్ల పేమెంట్లు జరిగాయి. ఎన్ని వేల కోట్లు కాంట్రాక్టర్ల అకౌంట్ లో వేశారు. ఈ వాస్తవాలన్నీ చంద్రబాబు నాయుడు గారు మొన్న బడ్జెట్ సమావేశాల్లో మిమ్మల్ని ప్రశ్నిస్తాడని కరోనా నిబంధనలు అడ్డం వచ్చినాయి. ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ 5 కోట్ల ప్రజల జీవితాలతో సంబంధించిన బడ్జెట్ శాసనసభలో చర్చ లేకుండా మీరు ఆమోదం చేసుకొని వెళ్ళిపోయారు. శాసన మండలిలో వికేంద్రీకరణ బిల్లు తెచ్చి, సిఆర్డిఏ రద్దు బిల్లు తెచ్చి, గతంలో సెలెక్ట్ కమిటీకి వెళ్ళింది కూడా తుమ్మలో తొక్కి శాసన మండలి ప్రోరోగ్ అయిన తర్వాత మీరు కూడా 20 రోజులు తిరగకుండా గవర్నర్ గారి దగ్గర ముద్రించుకొని మళ్ళీ ఇవాళ వెచ్చల విడిగా బ్యాక్ ఎండ్ పేమెంట్లు చేసుకుంటా, మీకు ఇష్టారాజ్యంగా డబ్బులు వేసుకుంటా, ఇదేంటి ఇదేమన్నా మీ సొంత బ్యాంక్ రాష్ట్ర ట్రెజరీ శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం, ఏదైతే ట్రెజరీ డిపార్ట్మెంట్, ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ అకౌంటబిలిటీ రెస్పాన్సిబిలిటీ ఏమీ తీసుకోకుండా ప్రభుత్వ ఉద్యోగి కానీ ఎస్ఏపి ఎంప్లాయీకి 100 కోట్లు మీ ఇష్టారాజ్యంగా ప్రోగ్రామర్లకు అప్పచెప్పేసి ఒక శ్రీనివాసరావు, ఒక రమణారెడ్డో, లేకపోతే ఒక సత్యనారాయణ కలిసి ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్ ప్రజలకు సంబంధించిన డబ్బుని ఇష్టారాజ్యంగా బ్యాక్ ఎండ్ పేమెంట్లు జరుగుతూ ఉంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం తప్పించుకుంటుంది? ఏ విధంగా ఈ ప్రభుత్వం సమాధానం చెప్పకుండా పారిపోతుంది? వీటన్నిటి కూడా సమాధానం చెప్పాలని నేను బుగ్గన రాజేందర్ రెడ్డి గారిని, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఇవాళ సిఎఫ్ఎంఎస్ సిస్టంలో ఒక పకడ్బందీ సిస్టంగా దేశవ్యాప్తంగా గుర్తింపు వచ్చిన ఈ సిస్టంలో మీరెందుకు ఫ్రంట్ ఎండ్ పేమెంట్కి వెళ్ళలేకపోతున్నారు? ఎందుకు ఫ్రంట్ ఎండ్ నిర్లక్ష్యం చేస్తున్నారు? ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు? గతంలో 2019లో ఇదే విధంగా 70 కోట్లు 700 కోట్లు కట్టినప్పుడు ఇదే స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ తప్పు చేస్తే ఆయన్ని కాపాడి మీరు సిఇఓని తప్పించారు. మరి సిఇఓని తప్పిస్తారా? స్పెషల్ సెక్రటరీ సత్యనారాయణ తప్పిస్తారా? సస్పెండ్ చేస్తారా? రమారెడ్డిని సస్పెండ్ చేస్తారా? లేకపోతే శ్రీనివాసరావు సస్పెండ్ చేస్తారా? లేదా బుగ్గన రాజేందర్ రెడ్డి రాజీనామా చేస్తాడా?
ఏ విధంగా దీని మీద సమాధానం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇవాళ బ్యాక్ ఎండ్ పేమెంట్ లో ఆడిట్ ఉండదు, ఆడిట్ కి దొరకదు. ఏ విధంగా ప్రోగ్రామర్లు ఒక 40 మంది ప్రోగ్రామర్లు పెట్టుకొని మీ ఇష్టారాజ్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఏ మాత్రం కూడా బాధ్యత లేకుండా కాంట్రాక్టర్ల అకౌంట్లో ఇంత డబ్బు, గ్రామ సచివాలయ అకౌంట్లో సెక్రటరీ అకౌంట్లో ఏ విధంగా ఈ డబ్బులు పడతాయి? ఇవాళ తాడేపల్లి రాజప్రసాద్ నుంచి డిఫాక్టో ఫైనాన్స్ మినిస్టర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏ విధంగా ఆదేశాలు ఇస్తారు? ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా, ఒక పూనా కంపెనీ మహారాష్ట్రలో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పట్టుకొని పేమెంట్ అయ్యో కింద మీద పడి క్లియర్ చేసుకుంటే ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి కొంతమంది అధికారులు ఫోన్ చేసి ఎండీకి ఫోన్ చేసి మీదే కులం, మీది పలానా కులమా, మీదే కులం, మీ షేర్ హోల్డర్లే కులం, మీ డైరెక్టర్లే కులం అని మీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో కొంతమంది ఇటువంటి అధికారులు ఇంత బాధ్యత రాజ్యంగా ఇంత దుర్మార్గంగా ఇంత రాజ్యాంగ వ్యతిరేకంగా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారంటే ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటే దీనికి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు? ఏ విధంగా ఈ బ్యాక్ ఎండ్ పేమెంట్ని మీరు సమర్థించుకుంటారు? ఏ విధంగా ఈ కార్యక్రమాలని మీరు ప్రజల ముందు సమాధానం చెప్తారో మీరు వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. ఇంత పెద్ద ఎత్తున మరి ఆర్థిక లావాదేవీల్లో ఇటువంటి మరి ప్రజలు కట్టిన పన్నుల డబ్బుల్లో ఇంత దుర్మార్గంగా ప్రభుత్వం చేస్తా ఉంటే, ఇంత బాధ్యత రాజ్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంటే ఏం సమాధానం చెప్తారని ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నా. బుగ్గన రాజేందర్ రెడ్డి ఇమీడియట్ గా మీడియా ముందుకు వచ్చి ప్రజలకు సమాధానం చెప్పాలి, రాజీనామా చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా. అంతేకాకుండా 2 రోజులు ఇప్పుడే తుళ్ళూరు మందన వెళ్ళొచ్చాను. మహిళలంతా కూడా ఇవాళ పవిత్రంగా చేసుకునే వరలక్ష్మి వ్రతాన్ని ఒక ఇళ్ల దగ్గర కూడా మహిళలు చేసుకునే పరిస్థితి లేక ఇవాళ ఏదైతే రోడ్డు మీద కంటల దగ్గర మరి మందరం గ్రామంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకొని ఆ న్యాయదేవతకి పాలాభిషేకం చేసి 241 రోజులుగా వాళ్ళు చేస్తా ఉన్న ఏదైతే ఈ పోరాటాన్ని, ఈ న్యాయ పోరాటాన్ని, ధర్మ పోరాటాన్ని మరి కాపాడమని మరి ఇవాళే మరి కోరటం జరిగింది. మరి కోర్టులో జరిగిన వాదనలో కూడా ఇవాళ పెద్ద ఎత్తున మరి దగ్గర దగ్గర 60 పిటిషన్ల దాకా న్యాయస్థానాల ముందుకు రావటం, మళ్ళీ ఈ నెల 27 వరకు కూడా మరి హైకోర్టు ధర్మాసనం మరి ఈ స్టేటస్ కో యథాతథ స్థితిని కంటిన్యూ చేయమని చెప్పడం కూడా ఈ ప్రభుత్వానికి చెంపపెట్టి లాంటిది. దీన్ని పూర్తిగా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. ఇవాళ ఏదైతే పాపం ఆ రైతులు కానీ మహిళలు కానీ దళితులు కానీ అన్ని వర్గాలు దగ్గర దగ్గర ఈ బ్లాక్ నల్ల చట్టాలు వచ్చాయో, ఈ నల్ల చట్టాలు వచ్చిన తర్వాత 4 రైతులు గుండెలు చనిపోయారు. నిన్న కూడా 95 సెంట్లు ఇచ్చిన ఆ మహాతల్లి ఆమె కూడా నిన్న చనిపోవడం జరిగింది, గుండెకి చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నాను, నాగేంద్రమ్మ గారి మరణాన్ని వెనక తీసుకొస్తారా? సామరాజ్యమ్మ గారు కానీ నాగేంద్రమ్మ గారు కానీ కౌలు డబ్బులు, కనీసం వాళ్ళకు రావాల్సిన 186 కోట్లు కౌలు డబ్బులు కూడా వాళ్ళ అకౌంట్లు వేయకుండా 2 నెలల క్రితం జీవోలు ఇచ్చి అకౌంట్లో ట్రెషరీలో డబ్బున్నా కూడా కావాలని కక్షతో, రాజకీయ కక్షతో పోరాటం చేస్తున్నారు. 241 రోజులు కానీ కక్ష కట్టి రాజకీయ కక్షతో వాళ్ళ కౌలు డబ్బులు అమరావతిలో 29,000 రైతు కుటుంబాలకి డబ్బులు ఇవ్వకుండా అవి తొక్కి పెట్టడం వల్ల ఇవాళ గుండెలాగి వాళ్ళ జరుగుబాటు లేక వాళ్ళంతా కూడా చనిపోతా ఉన్నారు. దీనికి ఏం సమాధానం చెప్తారు? 649 కోట్లు డబల్ పేమెంట్ చేయడానికి, బ్యాక్ ఎండ్ పేమెంట్ చేయడానికి బుగ్గన రాజేంద్ర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ప్రోగ్రామర్లు ఉన్నారు. 5 డిప్యూటీ కలెక్టర్లు 5 రోజులు ఇవాళ సిఆర్డీఏ కార్యాలయంలో కూర్చుంటే వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేయచ్చు అని ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదు. ఇది చాలా దుర్మార్గం, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.